అన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ప్లీజ్ ఫస్ట్లో ఒక 8 సెకండ్లు 8 సెకండ్లు ఒకటి వస్తుంది, అదే మామూలు అక్షయ వెల్కమ్ టు అని చెప్పి. దాంట్లో ఇన్స్టా ఐడి ఉంది, ఫేస్బుక్ పేజ్ ఐడి ఉంది, ప్లీజ్ దాన్ని ఫాలో కండి. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు డిలీట్ అవుతుందో ఛానల్ ఎవరికి అర్థమైతే లేదు, ఆటోమేటిక్ డిలీట్ అవుతుందా ఏందో అర్థమైతే లేదు. దాని నుంచి ఒక మనకు ఒక ఏమంటారు బ్యాకప్ లెక్క చెప్తున్నానా, ఫేస్బుక్ పేజ్ ఉంది ఇంకా ఇన్స్టా పేజ్ ఉంది, జస్ట్ ఫాలో కండి. ఏమైనా క్వశ్చన్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఇవ్వండి, దానికి రిప్లై ఇస్తా. కాకపోతే ఇవ్వకపోతే మాత్రం నేను తప్పుగా అనుకోకండి. ఓకేనా? బాయ్ అన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షయ వ్లాగ్స్ అన్న. ఈరోజు ఆదివారం యాక్చువల్ 4 గంటలకు వెళ్దాం అనుకున్నా, కానీ వేరే పని దగ్గర అట్కంచిపోయినా. 6 గంటలకు బయలుదేరుతున్నా, 6 నుంచి 10 గంటల వరకు చేద్దామని ప్లాన్ ఉంది. దాంట్లో ఎంత అర్థింగ్ అయితే ఏం లేదని చూద్దాం. కాకపోతే 4 గంటలకు వెళ్ళే ఉండే ప్లాన్ యాక్చువల్లీ, కానీ కొన్ని పని వల్ల డిలే అయిపోయింది. చూద్దాం అంటే చూద్దాం ఏమైతే ఏం లేదు అర్థం అయితే. ఈరోజు అయితే ఆదివారం, కాకపోతే ఈవినింగ్ ఉండాలనుకున్నా. లెట్స్ సీ ఏమవుతుంది ఏంది అనేది. అలా ఫస్ట్ బుకింగ్ అయిపోయింది మా అనేది ఓల్డ్ బోయింపల్లి అంట, అక్కడ నుంచి వచ్చేసిన దిల్సుగర్ అడుగుతుంది. సో దిల్సుగర్ బుకింగ్ వస్తుందని అక్కడ ఓదల్చుకునే బంజారా సట్ వైపు దొరికితే బాగుంటుంది. చిన్న చిన్న బుకింగ్ ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 570 ఎంత వచ్చింది మీకు స్క్రీన్ షాట్ పెడతాను. బుకింగ్ నుంచి అయితే వెయిటింగ్, ఓలా నుంచి యాక్సెప్ట్ చేసిన కానీ వాళ్ళ క్యాన్సిల్ చేసి భయం పెట్టి ఉండే. చూద్దాం ఏమైతే. ఏం చెప్పాలా నా కస్టమర్లకి, మనకున్న డ్రాపింగ్ ఉండే, డ్రాపింగ్ చేసిన మన నుంచి బుకింగ్ వచ్చింది 3 కిలోమీటర్స్ సంథింగ్ చేంజ్, ఫుల్ ట్రాఫిక్ వస్తుందా అని అట్లా మొత్తం 10 నిమిషాలు అట్లా పట్టింది. తాట్కుట వచ్చేసినా అయినా లొకేషన్ ఇంకా 200 మీటర్ల ఎంత ఉంది. 200 మీటర్ అంటే 1/2 కిలోమీటర్ కాదు, 200 మీటర్ కన్నా తక్కువనే ఉండే. క్యాన్సిల్ చేసి వాడే అంత దూరం నుంచి ఆ ట్రాఫిక్లో మనం జామ్ చేసుకుంటూ వస్తే వాడేమో కస్టమర్ ఏమో క్యాన్సిల్ చేసుకుంటాం. అది చెప్తాను అట్లా చేస్తే మన అంత ట్రాఫిక్ ఉండి 10 నిమిషాలు మొత్తం జామ్ అయినా క్యాన్సిల్ చేయకుండా వచ్చిన కాల్ చేసేమో ఇట్లా హరికత్తు. మనం చేస్తేమో అది కాల్ చేస్తేమో అంటారు కదా, చెప్పొద్దు కానీ మొత్తం చూసాం. ఇంకో బుకింగ్ వచ్చింది హైటెక్ సిటీకి, 2 కిలోమీటర్లు ఉంది, అది కూడా క్యాన్సిల్ ఉంటావు పోతుంది కూడా. నా రోడ్డు కూడా నా ఎట్లుంది, రాత్రి 11 అవుతుంది ఇప్పుడు. ఈ రోడ్లో మనం పోవాలి, రాత్రి 11 అవుతుంది. జల్పల్లి రోడ్డు ఇంకా ఇక్కడ ఏం లేదు, చూపిస్తాను. ముంగట ఓడొచ్చి ఏం చేస్తాడో కూడా తెలియదు. రోడ్ ఇంత ఖతర్నాక్ ఉన్నాయంటే అంత ఖతర్నాక్ ఉన్నాయన్న. ఏం చేయాలో ఏమో. బుకింగ్ తీసుకున్నాను ఎందుకంటే ఇంటి కాడ ఉన్నది కాబట్టి తీసుకున్నా. చెప్తాను మీకు మొత్తం స్టోరీ చెప్తాను. రోడ్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి, గుంతలు గుంతలు. బేరింగ్ లేకపోతే ఇంకేమవుతాయని సంగతి. గుర్రం ఎక్కినట్టే ఉంది పని. ముంగటి ఇల్లు ఉంటారు కూడా తెలియదు, మంచోడు ఒకడు చెట్టోడు ఒకడు ఏం తెలియదు. రాత్రి కూడా వస్తాయి కాబట్టి ప్రాబ్లం. మొత్తం వీడియో పెట్టి మళ్ళీ స్టార్టింగ్ పెడతాం మన డీటెయిల్స్. అలా మొత్తానికైతే ఈరోజు మొత్తం టాస్క్ అయితే కంప్లీట్. టాస్క్ అంటే
నేను చెప్పిన నేను యాక్చువల్లీ 4 గంటలకు వెళ్ళే ఉండే, 6 గంటలకు 6:30కి వెళ్ళాం. కాకపోతే లాస్ట్ బుకింగ్ వచ్చేసి కొద్దిగా డేంజర్ జోన్ ఉండింది అనుకోండి. డేంజర్ జోన్ ఎందుకు అంటున్నా అంటే నాలక మాత్రం ఓవరేట్ చేయకండి. నేను చేసినా అంటే నేను చెప్తున్నాను, ఏం చేసినా అంటే రాత్రిపూట నా రిస్క్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోలేదు, 100 రూపాయలు 200 గురించి ఆలోచించకండి. పర్సనల్ బుకింగ్ మాత్రం రాత్రిపూట తీసుకోకండి. నేను యాక్చువల్లీ చేద్దాం, ఇంటి దగ్గరనే ఉంది జల్పల్లి డ్రాపింగ్, లాస్ట్ బుకింగ్ అది జల్పల్లి. కాకపోతే అక్కడ వెయిట్ చేసిన, ఎంతసేపు వెయిట్ చేసినా దగ్గర దగ్గర 5 నిమిషాలు ఇంత వెయిట్ చేసిన క్యాన్సిల్ కొట్టేసామని కొటేషన్ కూడా మ్యాక్సిమం కొట్టేసిన. ఇన్కోచ్ వచ్చేసింది మనోడు, ఇన్కోచ్ వచ్చి అరే బాయ్ క్యాన్సిల్ క్యూ అరే నేనన్నా లేదన్నా చాలాసేపు అయిపోయిందిగా, 10 నిమిషాల దాకా వెయిట్ చేసిన, 10 నిమిషాల పైన వెయిట్ చేసిన, క్యాన్సిల్ చేసిన. అది ఎక్కడ తెలుసుగా, మెహందిపట్నం, మెహందిపట్నం టు జల్పల్లి అది నేను ఇంటికి వచ్చేసాము అనుకున్నా. కానీ 10 నిమిషాలు వెయిట్ చేసిన, ఫోన్ చేస్తున్నా వస్తున్నా వస్తున్నా అని చెప్పిన. సరే అని వెయిట్ చేసిన, మన తర్వాత ఎందుకో ఏమో నాకు మనసులో అదే అనిపించింది, క్యాన్సిల్ కొట్టేసిన. క్యాన్సిల్ కొట్టడానికి అన్నా సాబ్ ఇంకా నుంచి వచ్చేసిండు, అరే భయ్యా మేము ఆడుతున్నా క్యాన్సిల్ క్యూ కరా అని. నేను చెప్పిన లేదురా ఆయన, నువ్వు 5 నిమిషాలు అని చెప్పి 10 నిమిషాలు చేస్తే ఎవరు ఒప్పుకుంటారు ఇది పీక్ టైం అని చెప్పిన ఏదో ఒకటి. కాదు నే భయ్యా మీకు జల్పల్లి యాప్ చూడదు అంటే సరే ఆయన తీసుకుంటా అని చెప్పిన. 530 రూపాయలు ఇంత చూపించింది, 550 రూపాయలు తీసుకున్నా చెప్పిన ఆయన. 500 కూర్చు జికారాబాయ్, 500 బీసీఆర్, 500 తీసా అని చెప్పి. సరే అని చెప్పి 550 ఇస్తా అని చెప్పి, 530 ఇస్తా అని చెప్పిండు, 520 ఎంత ఇస్తా అని చెప్పిండు. సరే అని చెప్పిన, ఏం చెప్పలేదు, నింపేసిన. కానీ నేను అక్కడ ఎక్కిపించిన కాడి నుంచి నా మనసులో ఒకటే టెన్షన్, ఎందుకంటే జల్పల్లి రాత్రి కూడా 8 తర్వాత ఓడడం చాలా దారుణం. ఎందుకంటే ఎవరు సుంసాం రోడ్ అది, జల్పల్లి అంటే మీకు ఐడియా ఉంటుంది. అక్కడ ఏంటంటే మొత్తం సైలెంట్ ఏరియా, అక్కడ డేంజర్ ఏరియా అనిపిస్తుంది నాకు రాత్రి కూడా కూడా. దాని తర్వాత కూసేట్టుకున్నా, మళ్ళీ ఇలా గల్లీలు లోపట్లో ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి జల్పల్లి లోపల, ఏం చేయాలరా నాయనా అనుకున్నా. మనసులో కంఫర్ట్ లేకుండే, కానీ ఇంటికి పోతున్నా అది మాత్రం ఉండే, కానీ కంఫర్ట్ అయితే లేకుండే అనవసరంగా తీసుకున్నా అని చెప్పిన. కాకపోతే నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే అన్న, దయచేసి మీకు అర్థం కాని లొకేషన్లో మీకు వస్తే కనుక దయచేసి మీకు క్యాష్ బుకింగ్ మాత్రం అడగకండి, లొకేషన్లోనే ఇవ్వండి, యాప్ ద్వారా ఇవ్వండి, 100 200 గురించి ఇవ్వకుండా ప్లీజ్. ఎందుకు చెప్తున్నా అంటే దారిలో ఇట్లాంటి డేంజర్ ఏరియాలో పోతే మనకేమన్నా అయినా కంపెనీ వాళ్ళు మన ఇంటికి ఎంత ఇస్తుండొచ్చు, రూపాయో 10 రూపాయలు అంది నేను చెప్పాను. కాకపోతే మన సేఫ్ ఏంటంటే ఆ 100 రూపాయల గురించి ఆలోచించి మాత్రం మీరు దయచేసి రైడ్లు క్యాన్సిల్ చేసి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఏరియా చాలా డేంజర్లు ఉంటాయో, నాకు రాత్రిపూట కూడా ఎట్లాంటి వాడు తెలియదు, నేను చెప్తున్నా. అందుకైనా మామూలు ఎయిర్పోర్ట్ అన్నా కూడా ఇవాళ రేపు తీసుకోకండి, రాత్రిపూట మాత్రం అసలు అది ఏమంటే ఛాన్సెస్ తీసుకోకండి. 100 150 150 150 రూపాయల నుంచి ఆలోచించకండి దయచేసి, మీరు అందరు చెప్తున్నాను అదే రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు నా మొత్తం అన్నీ నా 1600 రూపాయలు అయింది. మళ్ళా ఊబర్లో వచ్చినండి ఆ బుకింగ్, జల్పల్లికి వచ్చిండే తీసుకోకపోతున్నా, కానీ జల్పల్లి ఇంటి దగ్గరనే కదా లక్ష్మీ కదా అని తీసుకున్నా. తీసుకున్న తర్వాత మనసు కొద్దిగా చెప్తున్నా కదా టెన్షన్ టెన్షన్ ఉండే, క్యాన్సిల్ ఇచ్చిన తర్వాత కూడా ఆడు కూసెట్టుకున్న కూడా తర్వాత టెన్షనే ఉండే, ఎందుకంటే 4 కూర్చోరు. ఇంకోటి ఏంటంటే జల్పల్లి మధ్యలో అరే అనవసరంగా తీసుకున్నా అనిపించింది, కానీ లేడీస్ ఉండే, లేడీస్ ఉండే కాబట్టి నేను మళ్ళీ ఇంకేం మాట్లాడలేదు, గమ్మున మనం నింపేసిన తర్వాత అన్న మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే లేదు నాకు ఇక్కడ దొరకు క్యాబ్ నువ్వు వస్తావా ఏమని. నేను చెప్పిన 4 4 5 5 ఉంటే నేను ఆన్సర్ అని చెప్పి ఫుల్ అయిపోయినా ముఖముఖంగానే ఇచ్చిన, 4 4 5 5 ఉంటే నాకు నేను ఆన్సర్ అని చెప్తే సరే సరే అని చెప్పేసి. అదే టోటల్ అందుకే అయితే ఓలా నుంచి 1600 రూపాయలు కొట్టినా, ఊబర్ నుంచి లేదు అనుకో, ఊబర్ నుంచి క్యాన్సిల్ అయింది, అదే ఊబర్ నుంచి పర్సనల్ బుకింగ్ అనుకోండి 550 కూడా మీకు జీపే చూపిస్తా, అంటే క్యాష్ ఇచ్చి నేను 600 అది 600 అంటే 550 అంటే 550 అంటే 600 550 1150 అన్న చి 1600 ప్లస్ 550 అన్న 1150 రూపీస్ ఇలా అర్నింగ్ అది 6 నుంచి 11 అవుతుంది, అంటే ఎన్ని అవర్స్, 5 గంటలలో. అది మైండ్ గేమ్ అన్న, ఇదంతా ఓలా ఊబర్ బిజినెస్ అనేది మైండ్ గేమ్. కాకపోతే ఇప్పుడు మస్తు నడుస్తుంది, మొత్తం రెడ్లో ఉంది, కాకపోతే ఇంటి బుకింగ్ వచ్చింది కాబట్టి అయిపోయింది, వచ్చేసిన ఇప్పుడు ఉంటున్నాయి అట్లనే పెట్రోల్ కూడా టిక్ టిక్ అని ఒకటి చూద్దాం ఇక ఏమవుతుంది అనేది. డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన పెట్రోల్ ఒప్పిద్దాం అనుకున్నా, కానీ
మేము భరోసా ఉండే కొద్ది అంత వస్తుందని చెప్పి, కాకపోతే నాలకు మాత్రం ఛాన్స్ తీసుకోకుండా మధ్యలో అయిపోతే పరిశాని. మధ్యలో అంటే బ్రిడ్జ్ పైన అవుతాయి అంతే సంగతి. అదే అన్న ఇవాళైతే అర్నింగ్ 21.50 ఓలా నుంచి 1600 మీకు షార్ట్ పెడతా. పర్సనల్ బుకింగ్ అంటే ఊబర్ బుకింగ్ అన్న పర్సనల్ బుకింగ్ ఏమని అనుకుంటున్నా అది 550 రూపీస్ టోటల్ 2150. 6 అవర్స్ కూడా కాదు, 6 o'clock వెళ్ళిన 7, 8, 9, 10, 11 9 o'clock కరెక్ట్ డ్రాప్ చేసిన 5 గంటల 2100 అంటే నాట్ బ్యాడ్ అన్న, చాలా మంచి. చెప్తున్నా అంతా మైండ్ గేమ్, ఇదంతా ఇంకేం లేదు, మైండ్ గేమ్ పైన ఆడాలి. పొద్దున్న పోయి సాయంత్రం కూడా రావడం కష్టం, కాకపోతే నాకు మార్నింగ్ కూడా కుదరకపోతుంది, దాని గురించి నేను ప్రాబ్లం తీసుకుంటున్నా. లేకుంటే నేను ఎప్పుడో మార్నింగ్ వెళ్తాను కానీ నాకు సూట్ అయితే లేదు. మార్నింగ్ ఈవినింగ్ పూట వెళ్దామంటే ఇట్లా అడ్డమైన లోపు దొరుకుతారు. ఇంకోటి చెప్పిన మహేశ్వరం మెహందీపట్నం దగ్గర నాకు ఏమైందంటే, మెహందీపట్నం దగ్గర బుకింగ్ తీసుకున్నా. బుకింగ్ తీసుకున్న తర్వాత అది ఎట్లా మాట్లాడింది తెలుసా అన్న, ఎట్లా చెప్పాలి ఎట్లా మాట్లాడాడంటే, ఆడు బుకింగ్ తీసుకోగానే ఒక నిమిషం నాకు బండి తీస్తున్నా. ఓకే, బుకింగ్ తీసుకోగానే బుకింగ్ తీసుకునే బోలో క్యా హువా, బోలో బాయ్ కాయ్ బాయ్ కూడా కాదు బోలో అంట. ఇట్లా కొడుతున్నారు అవి 11 అవుతుంది, ఎక్కించుకోవడం మనం వీడిని టెన్షన్ పెట్టుకుని ఎందుకు అనవసరంగా అని చెప్పేసి ఏం చేసిన, ఇంకా ముందు ఏం ఆలోచించిన క్యాన్సిల్ చేసి వాడేసిన. ఎందుకంటే మనకు రెస్పెక్ట్ కావాలి, మనకి పైసా ఇవ్వలేకపోతే రేపు సంపాదించవచ్చు. రెస్పెక్ట్ లేని జగల మనం పని చేయము, పని చేయలేను నువ్వు. నేను ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ అంతే బెస్ట్ వేస్ట్ మాట్లాడతాను. క్యాన్సిల్ చేసి వాడేసిన మూవ్ మాట లేకుండా అది కూడా సర్జరీ చూపించింది ఊరాల 1.566 అంత చూపించింది అన్న, నేను చూడలే అంత అబ్జర్వ్ చేయలేను. అది సంగతి అయితే క్యాన్సిల్ చేసి వాడేసిన అది అది అంది నాకు. ఇలా ఇదంతా స్టోరీ ఎందుకు ఇస్తున్నట్టేనా, దయచేసి పర్సనల్ బుకింగ్ మాత్రం మీరు రాత్రిపూట మాత్రం బుకింగ్ క్యాన్సిల్ చేసి పర్సనల్ బుకింగ్ తీసుకోకండి. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నానా? వంద 200 గురించి ఆలోచించండి దయచేసి. మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి, వాడు ఎట్లా ఉంటాడో ఏముంటాడో తెలియదు. రాత్రిపూట తాగిన ఉంటారు, తాగిలేని ఉంటారు, తాగిలేని కూడా డేంజర్ గాలు ఉంటారు. ఆల్రెడీ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పిన, ఎయిర్పోర్ట్ దగ్గర ఎల్బే గారి నుంచి కూర్చోబెట్టి అన్నను కుట్టడానికి చూసారు. కిస్మత్ బాగుండేనా బతికిపోయాడు. దయచేసి రాత్రిపూట ఎవరైతే నడిపిస్తారో దయచేసి బుకింగ్ క్యాన్సిల్ చేసి మాత్రం తీసుకెళ్ళకండి. వాడు తీసుకెళ్ళమన్నా మీరు తీసుకెళ్ళండి, ఓకేనా? అది మీకు ప్రాబ్లం అవుతుందా, అది ఒకటి ఆలోచించండి. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. కష్టపడుతున్నా, ఏదో ఉన్నది కదా మల్లారెడ్డి సార్ది, ఏదో అది డైలాగ్ వస్తలేదు, వచ్చినప్పుడు కొడదాం. సరేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా. థ్యాంక్ యూ. నమస్తే భాయ్, కైసే సబ్ టీక్ హోంగి సబ్ మజా హోంగి భాయ్, వెల్కమ్ టు అక్షర బాక్స్ భాయ్. ఆజ్ సండే, యాక్చువల్లీ 4 నిక్లింగ్ ఉల్కేసి ఉంచా అదే హువా ఘర్కి పాస్ అవన్ కార్ డిప్లీస్ బీబీ నేఆర్ హై 6 నికల్ రా హూ 6 to 10 దాకా 4 గంటల క్యా అవుతాయి దేఖే కిత్నా అవుతాయి అప్పు మాలూమ్ హోటా సండే కి అన్ని కిత్నా రేట్ దేతా హై క్యా దేతా హై శామ్ కే టైమ్ మే అప్పు మాలూమ్ హోటా. యాక్చువల్లీ సబరే నిక్లింగ్ ఉల్కేసి ఉంచా పర్ నే హువా ఫిర్ శామ్ మే 4 నే ఆ సకా యహాన్ తక్ ఘర్ నే పహుంచా అభి ఆయా आते ही गाड़ी निकाल के निकल गए. देखेंगे कितना नहीं होता है, क्या नहीं होता है. मेरे घर के पास से तो निकलना पड़ता 4 किलोमीटर 5 किलोमीटर दूर आरंगल, आरंगल के पास भी नहीं मिलते, फिर जाना पड़ता 10 किलोमीटर दूर मालूम आपका तब. देखेंगे क्या होता है. नमस्ते भाई, अभी ऑफ उनको ड्रॉप कर दिया, बोयिनपल्ली था, बोयिनपल्ली में ऑफ ड्रॉपिंग कर दिया. 500 చేంజ్ అయ్యా, మేము స్క్రీన్ షాట్ లగాము. నెక్స్ట్ బుకింగ్ మీ లియా బేగంపేట్ కా సజ్బేది కరాత బుక్ లియా, పతానే కస్టమర్ క్యాన్సిల్ కియా, క్యూ క్యాన్సిల్ కియా నేమో దూసా బుకింగ్ కే లియే వెయిటింగ్. ఆరా దిశ్వ నగర్ కే లియే బుకింగ్ ఆరే కొన్ నేలేదు, దిశ్వ నగర్ జానా వేస్ట్ అది. ఇయే అది మేము సొంతం బేగంపేట్ చూపించి సో టైం మేము బెస్ట్ టైం ఓకే సొంతం.
వరుణ కస్టమర్ కిన్నె కిలోమీటర్ దా 2 కిలోమీటర్ యా 3 కిలోమీటర్ కే అందర్ లొకేషన్ కే పాస్ ఆనే కే లియే తా కస్టమర్ కు డ్రాపింగ్ కర్ దియా మణికొండ మే డ్రాపింగ్ కర్కే యా సారో భాయ్ సాహబ్ నే క్యాన్సిల్ కర్ దియా రైడ్ క్యాన్సిల్ కర్ దియా కాం పే నియర్ బై లొకేషన్ ఆనే కే బాద్ 3 కిలోమీటర్ సే జా కామ్ బేటా ఉస్కే బాద్ మే నియర్ బై లొకేషన్ కు ఆతే నా జబ్ క్యాన్సిల్ కర్కే రఖ దియా ऐसा रहते हैं भाई थोड़े कस्टमर हाँ कुछ भी नहीं बोल सकते वांटेड नहीं करते हैं या क्या करते हैं टाइम पास के लिए शाम में टाइम पास नहीं होता शायद उनको ऐसा अपने से कह लेना अपन करे तो कि चमत का बालक बोलने निकली नहीं आ रहा उन लोगों का करे तो चमत्कार हो गया हुआ देखेंगे अभी बुकिंग और एक बुकिंग आया है हेडेक सिटी को देखेंगे कितना होता है क्या नहीं होता भाई आज का तो हो गया पूरा। एक मिनट भाई पानी पीने दो। 2150 रुपये अब हो गया समझो। ओला के तरफ से 1600 रुपये, ऊबर के तरफ से नहीं बोलता हूँ उसको, पर्सनल बुकिंग ले लेता हूँ उसको। क्यों बोलता हूँ, मैं कैंसिल कर दिया, नहीं उन्होंने कैंसिल कर दिया, मैंने उन्होंने कैंसिल कर दिए, सॉरी मैं कैंसिल कर दिया भाई, लेट हो गया बोल के मैं कर दिया। उसमें 530 रुपये कुछ 20 रुपये कुछ दिखा रहा था, तो बंदे ने आके फिर मेरे को सेम रूट के जलपल्ली बोल के मैं ले दिया था, पर लेट हो रहा बोल के कैंसिल हुआ। फिर बंदे ने मेरे को दिया है 550 जलपल्ली के पास छोड़ दिया। वो मैं गलत काम करा, क्यों गलत काम करा बोले तो मैं बोलता हूँ भाई, रात के टाइम प्लीज़ रिस्क मत लो। 100-200 रुपये के लिए सोचते हैं आप, प्लीज़ यही काम पे भी बोल रहा हूँ, रात के टाइम आप पैसे के लिए बारे में मत सोचो। अगर आप ऑन ड्यूटी में रह के आपको कुछ भी खुदा ना खासा कुछ भी ना हो, अगर हुए तो भी आपको पूरा रिस्पॉन्सिबिलिटी ऊबर वाला या ऊबर चलाए तो आप ऑनलाइन में ऊबर, ओला वाला रहे तो ओला वाला दे लेता रिस्पॉन्सिबिलिटी। आप कुछ भी हो गया तो भी नहीं बोल रहा हूँ, नहीं होना बोल के बोल रहा हूँ, बोल रहा हूँ भाई ये 100-200 के पीछे गिरे तो ऐसे ही रहता। ओला की तरफ से आपको अमाउंट मिल सकता है, ऊबर की तरफ से मिल सकता है। प्लीज़ ये रात के टाइम पे आप बुकिंग या कैंसिल करके पर्सनल बुकिंग मत पूछो, किसके ऊपर भरोसा ना को करो रात के टाइम पे बोलना बोले तो। जो भी रात में ड्राइवर भाई चला रहे हो सभी को बोल रहा हूँ, प्लीज़ रात के टाइम पे आप किसके ऊपर भरोसा करके कैंसिल करके 100-150 रुपये के लिए मत सोचो। सवेरे कर लो आप वो अलग बात है, पर रात के टाइम पे कहाँ लेके आ रहा, कौन सा गली में लेके आ रहा, अपने को आइडिया नहीं रहता। अपन सिर्फ लोकेशन के हिसाब से चले जाते, वो सोच के बोल रहा हूँ, और कुछ भी नहीं भाई। आज बोल रहा ना, पूरे 3 बुकिंग किया था ओला के तरफ से, 20-20 किलोमीटर के आए पूरे। पहले यहाँ से निकलने का मेन सोचा, पर मैं बोलने के बाद क्या बोलता भाई, आप 8 से 10 बजे तक आप बंजारस में घूमो भाई, छोटे छोटे रुपया लो, आपको 1000 रुपये आया था। क्यों बोलते, सच में अभी भी सच में दिखा रहा है, पर पेट्रोल हो गया फर्स्ट ऑफ ऑल मेरा, जलपली में ड्रॉपिंग था, ड्रॉपिंग कर दिया, तो भी बुकिंग साथ ही मैं ऑन करा था, पर मैं ऑन नहीं किया। फिर अपने कहाँ तो बुकिंग आया हो तो जाने का मन लगता, पर मेरे को जाना का नहीं है भाई, बस है 5 घंटे में 2100 रुपये कमाया, वही बस है। और रात के टाइम प्लीज़ मेरे बड़े भाई जो भी रात के टाइम चला रहे, प्लीज़ रिस्क मत लो, आप सेफ ड्राइव करो। रात में पीने वाले ज़्यादा मिलते, ये भी संडे फुल पार्टी मौज करने वाले भी ज़्यादा मिलते,
उसके हिसाब से बोल रहा हूँ मैं, आप रिस्क में डाल के 100-200 रुपये के लिए सोच के कैंसिल तो मत करो, एक प्लानिंग कर लो। आपको संडे के दिन भी बोलो ना 3,000, 4-5 घंटे में, आप 6 घंटे में निकाल सकते 3,000। मैं आज लेट निकला, 2 घंटे लेट निकला, मेरा किस्मत क्या है वो तो, मेरे एरिया में बुकिंग नहीं मिलते, वो बेकार किस्मत है। बुकिंग मिले तो ना करेक्ट टाइम पे, एक टाइमिंग लगा रहता था वो टाइमिंग फॉलो करता था। बोल रहा हूँ मैं, अगर 4 बजे आया तो ना मेरा बुकिंग मिलता, 5 बजे 6 बजे मिलता। इसके लिए कुछ टाइमिंग नहीं है भाई, मॉर्निंग मॉर्निंग कर लेंगे बोल तो मॉर्निंग नहीं हो रहा, बहुत ट्राई करूँ पर मॉर्निंग तो हो रहा नहीं। शाम में आज नहीं निकले होंगे, 4 बजे निकलेंगे बोल के सोचा, पर अभी बज रहे अब 11 बजे, 7 बजे 6 बजे निकला गाड़ी, 6, 7, 8, 9, 10, 11, 5 घंटे, 5 घंटे में 2,100 रुपये कमाया बोल तो आप सोच लो कौन सा हिसाब से बनाया, क्या बनाया। आपको पूरा लोकेशन पूरा आपको जो भी है आपको दे देता हूँ, पर एक टाइम फिक्स कर लो, संडे के दिन 3 बजे से 10 बजे तक का कर लो, आराम से आपको 3-4 हज़ार रुपये आते हैं भाई। और ये छोटे गाड़ी में बुकिंग भी कैंसिल बहुत हो रहे, वो एक प्रॉब्लम हो रहा और कुछ भी नहीं। आल्टो के इसके लिए एक भाई मेरे को मैसेज लगाए थे रात में, भाई आल्टो ले हूँ क्या बोल के, भाई यही है देखो आल्टो में बहुत सारा कैंसिलेशन ले रहे, पर वो उसको केयर करके, तो अगर लॉन्ग आप लॉन्ग जाना चाह रहे तो प्लीज़ सेडान गाड़ी लो, अगर इंटर सिटी में घूमना रहे तो CNG का आल्टो गाड़ी ले लो, बिंदास चला लो। पर बुकिंग कैंसिल होते और एयरपोर्ट के भी बुकिंग कैंसिल होते, दूर जाने के थोड़े थोड़े लोग आ रहे थे, हाई फाई लोग आ रहे थे, लोगों को छोटा गाड़ी आल्टो बोल तो ये माइंड में हुआ यार, वो सोच के गाड़ी लो भाई प्लीज़। और कुछ भी नहीं, यही बोलना चाह रहा था आपको, क्या है पूरा लोकेशन जो भी है आपको अर्निंग आपको डिटेल्स दे देता हूँ, उसके हिसाब से आज का टास्क मेरा तो कंप्लीट समझो, ठीक है भाई। और आपको पूरा बोलना चाह रहा था, पर पहले गया था मैं यहाँ से बोला बोयिमपल्ली, बोयिमपल्ली से कुकटपल्ली, कुकटपल्ली से बंजारा हिल्स, नहीं कुकटपल्ली से अपना हाईटेक सिटी, हाईटेक सिटी से अपना किया से, फिर मेरे को मिला, 3 ड्रॉपिंग थे उसमें, 2 ड्रॉपिंग थे, एक आके बंजारा हिल्स में था और एक फिर लोन टाइमन के पास था, उनको ड्रॉपिंग करते जलपल्ली का मिला आ गया, वही है भाई। और 4 बुकिंग में 2,100 कमाया, तो समझो संडे कितना बिजनेस है क्या है। बस ये धूप के दिनों में तो आप प्लीज़ सबरे नको निकलो, उतना ही बोलने का है, हेल्थ खराब नको कर लो, ये सीजन अपना नहीं है बोल के चलो बस, ठीक है भाई। अभी रखता हूँ, 11 बज रहे भाई, देखो अभी बहुत ही लेट हो गया। अभी जो भी है आपको अर्निंग स्क्रीनशॉट लगा देता हूँ, पर्सनल बुकिंग 550, 600 दिया उन्होंने, 550 मैं ले लिया, ठीक है भाई, थैंक यू। प्लीज़ मेरे वीडियो आपको अच्छा लगे तो लाइक एंड सब्सक्राइब करना मत भूलो। अभी आपको स्टार्टिंग में आपको एक वीडियो छोटा क्लिप 6 सेकंड का आएगा, उसमें इंस्टाग्राम आईडी है, फेसबुक आईडी है, फेसबुक पेज का आईडी है, उसको फॉलो करो बस, क्यों बोलते तो कल के दिन बोल नहीं सक रहे भाई, ये यूट्यूब का कभी डिलीट हो रहा क्या हो रहा है चैनल, इसके लिए बैकअप के लिए आपको बोलने के लिए भी रहता, इंस्टा में फॉलो करो और फेसबुक में फॉलो करो प्लीज़, बाय।